झारखंड राजकीय संक्षोभ तीव्रस्थाई की चेरुकुंदी अवनीति केसुलु आ राष्ट्र सीएम ने कादु अक्कडि प्रभुत्वानिकि कूडा उक्किरि बिक्किरि चेस्तुन्नायि ईडी विचारण नेपथ्यंलो 18 गंटलु सीएम सोरेन मायं कावटं हाट टापिक गा मारिंदी आ तर्वात रांचीलो प्रत्यक्षमैन आयन तानेक्कडिकि पारिपोलेदंटू स्टेट्मेंट इच्चारु मनी लाडरिंग केस इपटे कीलक पत्र स्वाधीन ईडी अधिकार सीएम सोरेन अरेस्ट सिद्धं वार्तलु झारखंड राजकीयालनु कुदिपेस्तुन्नायि इंतकी झारखंड सीएम अरेस्ट को रंगं सिद्धमैंदा सोरेन अरेस्टे आयन सतीमणि सीएम अवतारा आम को राजकीय अनुभव उंदा ईडी विचारण नेपथ్యంలో కోటమి ఎమ్మెల్యేలు రాంచీని వీడి వెళ్ళొద్దని ఎందుకు చెప్పారు బీహార్లో రాజకీయ సంక్షోభానికి తెరపడింది అటు జార్ఖండ్లో రాజకీయ సంక్షోభం తారాస్థాయికి చేరుకుంది భూ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సీఎం హేమంత్ సోరెన్ పై తీవ్ర అభియోగాలు మోపుతోంది అయితే సీఎం హేమంత్ సోరెన్ ను ప్రశ్నించేందుకు ఈడీ ప్రయత్నిస్తుండడం ఆయన సమాధానం ఇవ్వకుండా తప్పించుకున్న నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఓవైపు ఈడీ వేట మరోవైపు సీఎం అందుబాటులో లేకపోవడంతో జార్ఖండ్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి రాష్ట్ర నాయకత్వ మార్పు తప్పదనే ఊహాగానాలు ఊపందుకున్నాయి ఇదే సమయంలో సోరెన్ అజ్ఞాతం వీడారు రాంచీలో ప్రత్యక్షమయ్యారు అంతకముందు భూ కుంభకోణానికి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సోరెన్ ను ప్రశ్నించేందుకు ఈడీ అధికారులు సోమవారం ఢిల్లీలోని సీఎం అధికారిక నివాసానికి వెళ్లారు అయితే ఎన్ని గంటలు ఎదురు చూసినా సోరెన్ మాత్రం అందుబాటులోకి రాలేదు దీంతో సీఎం నివాసంలో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు రెండు బిఎండబ్ల్యూ కార్లు పలు కీలక దస్త్రాలు 36 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు సడన్ గా ప్రత్యక్షమైన సీఎం ఈడీ అధికారుల తీరును తప్పుపట్టారు తాను ఎక్కడికి పారిపోలేదని ఫిబ్రవరి 2 నుంచి రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఉన్నాయని సీఎం గా తాను బడ్జెట్ కసరత్తుపై బిజీగా ఉన్నానని ఓ లేఖ రాశారు ఈ క్రమంలో విచారణ పేరుతో తనపై ఎలాంటి ఒత్తిడి తెస్తారని ఎదురు ప్రశ్నించారు మీ చర్యలు హానికరమైనవి రాజకీయంగా ప్రేరేపితమైనవంటూ ఘాటుగానే లేఖ రాశారు అయితే భూ కుంభకోణం కేసుతో పాటుగా మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం హేమంత్ సోరెన్ కు ఇప్పటికే పలుమార్లు ఈడీ నోటీసులు జారీ చేస్తుంది అయినప్పటికీ వాటిని పట్టించుకోకుండా దాటవేస్తూ వచ్చారు హేమంత్ సోరెన్ ఈ కేసులో ఇప్పటి వరకు 14 మందిని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు జనవరి 20న రాంచీలోని సోరెన్ అధికారిక నివాసానికి దర్యాప్తు అధికారులు వెళ్లిన తర్వాత ఈడీ సోరెన్ వాంగ్మూలాన్ని నమోదు చేస్తుంది దాదాపు 7 గంటల పాటు దర్యాప్తు అధికారులు మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద స్టేట్మెంట్ నమోదు చేశారు ఆ రోజు విచారణ పూర్తి కాకపోవడంతో తాజాగా సమన్లు జారీ చేశారు ఇప్పటి వరకు ఈడీ సోరెన్ కు 9 సార్లు సమన్లు జారీ చేస్తుంది ఇప్పుడు ఈడీ విచారణకు హాజరైతే విచారణ జరిపిన వెంటనే ఆయన అదుపులోకి తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది అందుకే సోరెన్ దర్యాప్తు అధికారులకు చిక్కకుండా తిరుగుతున్నారని అక్కడి విపక్షాలు ఆరోపిస్తున్నాయి ఇక తాజా పరిణామాల నేపథ్యంలో హేమంత్ సోరెన్ భక్తవ్యం ప్రశ్నార్థకంగా మారింది ఈడీ విచారణ నేపథ్యంలో కూటమి ఎమ్మెల్యేలు రాంచీని వీడి వెళ్లొద్దని జేఎంఎం నేతలు ఇప్పటికే సూచనలు ఇచ్చారు కొన్ని రోజుల పాటు ఎమ్మెల్యేలంతా రాజ్యంలోనే ఉండాలని హైకమాండ్ నుంచి ఆదేశాలు అందాయి అయితే జేఎంఎం సంకీర్ణ ప్రభుత్వంలో జేఎంఎం తో పాటు కాంగ్రెస్ ఆర్జేడి భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి ఇక హేమంత్ సోరెన్ విచారించి అరెస్టు చేస్తారనే ఊహాగానాల మధ్య రాంచీలో భద్రతను పెంచారు సీఎం నివాసంతో పాటు ఇతర ముఖ్య ప్రదేశాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు జార్ఖండ్ ప్రభుత్వం జనవరి 29న ఉత్తర్వులు జారీ చేసి 14 మంది అదనపు పోలీసు అధికారులను సైతం రాజధానిలో మోహరించింది తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ అధికారులు రాంచీలోనే ఉండాలని పేర్కొంది ఈ పరిణామాలతో జార్ఖండ్ రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి ఈ క్షణం ఏం జరుగుతుందోనన్న టెన్షన్ అధికార ప్రతిపక్షాల్లో స్పష్టంగా కనిపిస్తోంది ఒకవేళ భూ కుంభకోణం మనీ లాండరింగ్ కేసులో సోరెన్ ను అరెస్ట్ చేస్తే తర్వాత ఏంటి అప్పుడు ఎవరు సీఎం ఈ ప్రశ్నకు సమాధానం కోసం ముందుగానే ప్లాన్ బి రెడీ చేశారు రాష్ట్రంలో నాయకత్వ మార్పు తప్పదనే ఊహాగానాలు బాగా ఊపందుకున్న సందర్భంలో హేమంత్ సోరెన్ భార్య కల్పన పేరు తెరపైకొచ్చింది హేమంత్ సోరెన్ ఒకవేళ జైలుకు వెళితే ఆయన భార్య కల్పన సోరెన్ పగ్గాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి అయితే ఈ పరిణామాల నేపథ్యంలో హేమంత్ సోరెన్ అధ్యక్షతన రాంచీలో జార్ఖండ్ ముక్తి మోర్చా నాయకులు పార్టీ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు హేమంత్ సోరెన్ భార్య కల్పన కూడా ఈ సమావేశంలో పాల్గొనడం నాయకత్వ మార్పు తప్పదనే ఊహాగానాలకు బలం చేకూరుతోంది అటు ఈ క్రమంలో కల్పనా సోరెన్ ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టడానికి జేఎంఎం పావులు కదుపుతోందని అందుకే అధికార కూటమిలోని ఎమ్మెల్యేలను రాంచీలో ఉండాలని కోరిందని బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే ఆరోపించారు గతంలో లాలూ ప్రసాద్ యాదవ్ అవినీతి కేసులో అరెస్ట్ అయిన సమయంలో ఇలానే జరిగింది ఆమె 25 జూలై 1997 నుంచి 2005 వరకు ముఖ్యమంత్రిగా విధులు నిర్వహించారు ఇప్పుడు సీన్ చూస్తుంటే జార్ఖండ్లోనూ ఇదే జరిగేటట్లు కనిపిస్తోంది అయితే 81 అసెంబ్లీ స్థానాలు ఉండే జార్ఖండ్ అసెంబ్లీలో జేఎంఎం 31 కాంగ్రెస్ 16 మంది సభ్యులను కలిగి ఉంది ఆర్జేడీకి ఒక ఎమ్మెల్యే ఉన్నారు విపక్ష బీజేపీకి 25 జార్ఖండ్ వికాస్ మోర్చా 3 ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ 2 ఇతరులు 4 ఉన్నారు